अंदर की नमस्कार ना पेर बाबी कोनसीम रोजल नि अधिकार पार्टी नायक मीडिया मुझे गोक्के वाली संबंध ओटिंग क्रासींग पड़ता क्रासींग ओटे अंत वेरे टीडीपी पार्टी टीडीपी एमएलसी गेल्चर दाने कोसम వేళ్ళో మీడియా ముందుకొచ్చి సిగ్గు శరం లేదు వాళ్ళకి వాళ్ళకి మాన మర్యాద లేదు తల్లి పోలు తాగి రొమ్ము కుదిరేటువంటి సన్నాసులు వాళ్ళు అని చెప్పి వాళ్ళ నాయకుల్ని వాళ్ళే తిట్టుకుంటున్నారు. అది వేరే విషయం ఏంటంటే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే నొప్పి ఎవరికైతే దెబ్బ తగులుద్దు ఆడికే నొప్పి వస్తుంది. వీళ్ళేంటంటే అధికార మతంతో ఆ నొప్పి లేకుండా మొన్నటి వరకు కొట్టుకున్నారు. ఒకసారి నొప్పి తగిలినప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. మన రాజమండ్రి ఎంపీ గారు అయితే ఒక ముందుకొచ్చి బరి స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు. అతను రీల్ స్టార్ అతనికి గానీ అధికార నాయకులకు గానీ అందరికి నేను నిలదీసి ఒకటి అడుగుతున్నా. మా రాజోల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ గోజిగాస్ గుర్తు మీద పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకుని వస్తే మేము ఎమ్మెల్యేని గెలిపించాం. ఆ ఎమ్మెల్యే ఇక్కడ వైసీపీ పార్టీలు అంటే మా జనసేన పార్టీకి రాజీనామా చేయకుండా వైసీపీ పార్టీ కొడవకపోయి తిరిగేస్తుంటే మీ నాయకులు మీరు అందరం కలిపి సాల్వాలు చెప్పి సన్మానాలు చేసి ఓ ఏగేసుకుంటే తిప్పకుండా పోతున్నారే. అప్పుడు లేదా మీకు నొప్పి అని చెప్పి నేను అడుగుతున్నా. ఎవరికి సిగ్గు సేరం లేదు మీకు సిగ్గు సేరం లేదు అన్న విషయాన్ని మీరు గమనించాలా. ఎందుకంటే ముందు ఏ పార్టీ గుర్తు మీద గెలిచారు ఆ పార్టీకి రాజీనామా చేస్తే ఆ పార్టీకి రావడానికి కుదరదన్న జగన్మోహన్ రెడ్డి మాట తప్పాడా మడమ తిప్పాడా అన్న విషయాన్ని మీరు తెలియజేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎలక్షన్ బట్టి అర్థమైంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అది జరుగుతుంది. మొదలైంది మార్పు, ప్రజల్లో మార్పు వచ్చింది, నాయకుల్లో మార్పు వచ్చింది, ఉద్యోగస్తుల్లో మార్పు వచ్చింది. రాబోయే రోజుల్లో జనసేన విజయ చేతన ఎజెండా రాష్ట్రం నలుమూలలా రెపరెపలాడబోతుంది, గ్రామ గ్రామాన రెపరెపలాడబోతుంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారు. ఇక్కడి నుంచి పొడుగు బలహీన వర్గాల ప్రజలందరికి కూడా మంచి జరగబోతుంది అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ అవినీతి పరిపాలన గల అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించి నీతి నైతికతకు నిలబెట్టిన దశమైన పవన్ కళ్యాణ్ గారిని గద్దెక్కించి రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ని భావితరాలకు ఒక అందమైన రాష్ట్రంగా తీర్చిదిద్దేవడానికి కళ్యాణ్ గారు జనసైనికులు జనసేన నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రజలారా ఇప్పటికైనా గమనించండి, నీతి నిజాతి గల జనసేన పార్టీకి ఓటేసి మీ యొక్క నిజాయితీని నిరూపించుకోండి అని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దింపి నిజాయితీ గద్దెక్కిస్తాం. సిగ్గు సేరం లేదు, అది లేదు, ఇది లేదని ముందు మీరు చేసేది ఏంటనేది చూడండి. ముందుగా రాఘవ కొట్టరావు గారు కూడా మీరు తెలియజేయండి మీ పార్టీ తోటి. మా పార్టీకి రాజీనామా చేసి మీ పార్టీలో తిప్పుకోండి, ఎలాగైనా తిరగండి మాగానే అవసరం గానీ ముందు మా పార్టీకి అయితే రాజీనామా చేయమని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజులకి అడ్డ జనసేన అడ్డ మరోసారి జనసేన విజయ కేతన జెండా రెపరెపలాడుతుంది అన్న విషయాన్ని కూడా మరోసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకున్నా. జై జనసేన, జై భీం, జై హింద్.